ఆ గడపలు వేసినవి అత్తగారు అంటే కొలబూర నా సేతులనే ఉంది కొడలా అన్నదట వెనకడికి ఒక ఆమె వచ్చే ఎలక్షన్లలో కొడుకును ముఖ్యమంత్రిని చెయ్యాలని కేసీరావయ్య కలరుగు అంటుండని ఇక ఇదంతా లోకం అంతా ఎలిచిపారిన ముచ్చట అంతే నా బిడ్డలారా ఇక హరీషరావయ్య మాత్రము నన్ను ఎండ్ల గుర కాకుండా చేస్తుండ్రని పుట్టెడు పిగరు గుండెలో పెట్టుకొని ఏదో మీది మాటకు మునుగోడుకు వచ్చి ఇక నాలుగు ముచ్చట్లు నాలుగ మీద మళ్ళీ వేస్తుండటను లా మరి ఏం సంగతో ఇందా పని మనం కూడా ఏమంటాడో బిడ్డోడు it's బా కొసకు హరీశరావయ్య బతుకు ఎంత కాడికి వచ్చాదే ఊర్రా ఇరవై ఏళ్ళ సంధి ఇరావు లేకుంటా కేసీరావయ్య తోక పట్టుకొని మామకు షాయ బిస్కెట్లు ఇచ్చుకుంటా ఇంటికి ఇత్తు లేకుండా కంటికి నిద్ర లేకుండా సీతమ్మ శిర ఎల్లబోస్తే ఇలా హరీషరావయ్యని తెరలోపడంగా చెక్కు పెట్టుకుంటా పొమ్మన లేక పొగ పెట్టుకుంటా గంజిర ఈగని తీసేసినట్టు తీసేసి గింత గింతనన్న ఇల్లువ చేస్తలేరని హరీశరావయ్య అభిమానులు బాగా వాగా వైతురాటనులా ఊర్లో పోయించి ఇగో 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 ఇక్కడ చూడు రి పాపం సారీ మునుగోడులో మంత్రి నిరంజన్ రెడ్డి ఓట్ల కోసము ఇంటింటికి సరుకులు పంచే పని పెట్టుకుంటే ఇగో సంచుల మీద పాపం హరీశ రావయ్య పోటమనే కనబడతలేదు ఏవైనా కేటిరావులు రావులు బొమ్మనే కనబడుతుందని ఇంకింత గుండె వారికి పాడవుతుట రావయ్య అభిమానుడు అవ్వ ఆచార్యునికి ద్రోహం చేసినా ఆత్మకు ద్రోహం చేయరాదు అన్నట్టు కేసీఆర్ కుడిభుజమై కథం దొక్కినా మా శివహు హరీశరావుకు ద్రోహం చేసి ఇలువ చేస్తలేరని మొత్తుకొని పాడవుతుట అభిమానులు ఇంకా మరి ముచ్చడ మీద హరిశురామయ్య ఏమంటాడో ఇందాము అన్న ఏమంటురే ఈ అబద్ధాలు మాట్లాడే శుద్ధభూసలు ఎలాగెప్పుడు బెంచ్ అయిపోయింది ఎలాగ మాకు ఇంకా సీట్ కన్ఫామ్ ఎక్కడి ఆలోచన సారు నీ ఆలోచన సల్లకుండా గింత అన్యాయం జరిగినా నువ్వు పట్టి పర్వాలేదంటే ఉంటున్నావు అని పరసాల పడ్డారు నీ అభిమానులు అమెరికాలో ఉండి నడుమంత్రంగా వచ్చినా రాములకు అమ్మా బాషంగా ఆడుతురు నిన్నే అలా పార్టీ పునాది కాడికి వెళ్ళి నిన్ను చూస్తే ఇది ఏందే హరిషమండ గీతగానం అంటుంటే కోపం వస్తలేదా నీకు ఏమన్నా కానీ కేసీరావుని కేడి రావుని అడుగుతావా మరి నాకు ఎందుకు ఇల్లు ఇస్తలేరా ఆ నేను వారిని సూటిగా అడుగుతా ఉన్నా ఎనిమిది సంవత్సరాలుగా నేను వారిని సూటిగా అడుగుతా ఉన్నా ఎనిమిది సంవత్సరాలుగా ఎనిమిది సంవత్సరాలుగా ఎనిమిది సంవత్సరాలుగా ఆ ఎనిమిది సంవత్సరాలుగా నిన్ను ఏడ ఉంచాలనో ఆడ ఉంచి రావును పచారా పలుకుబడి పెంచుకుంటూ పోతురు అంతే కదా అన్న నువ్వు చెప్పబోయేది ఆ నాకు అన్న హరీష్ అన్న కాస నీ మేర బామార్థి రావులు నీకే గింత అన్యాయం చేస్తే నీకు అన్యాయం జరిగిందని నువ్వు మునుగోడు జనాలకు గోడల్లో పోసుకుంటే మరి కథ ఉంటుందంటవే తెలిస్తే తప్ప మీకు మునుగోడు ప్రజలు ఓటేసే పరిస్థితి ఉండదు అడిగే హక్కే మీకు ఉండదు అడిగే హక్కే మీకు ఉండదు అడిగే హక్కే మీకు ఉండదు ఆ ఇప్పుడు ఇప్పుడు అభిమానుల ముకాలల్లో ఆనందం పొంగిపోతుంది కావచ్చునే అయినా నువ్వేమన్నా తక్కువనివా వానే ఆరిసమయ్యా అరవై మంది ఎమ్మెల్యేలను నీ చేతుల్నే వాడగానే ఏమో ఒకటే అనుకుంటుర్రు ఈ నోట ఆ నోట గుసగుస ఊర్లో పోయింటియా